మా లేటెస్ట్ వీడియోస్ ను మిస్ కాకుండా మీ మొబైల్ లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్ లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి ఈ రోజే ఎంతో పవిత్రమైన శ్రావణ శుద్ధ పుత్రదా ఏకాదశి మహిమాన్వితమైన ఈ రోజు ఈ పవిత్ర కథను విన్నా చెప్పినా చదివినా జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి మరి విన్నంతనే సకల శుభాలు కలిగే భవిష్యోత్తర పురాణంలోని ఆ పవిత్ర కథ గురించి ఇప్పుడు విందాం పాండవాగ్రజుడైన ధర్మరాజు శ్రీకృష్ణుడితో ఇలా అన్నాడు కృష్ణ శ్రావణ మాసమందలి శుద్ధ ఏకాదశి పేరు ఏమిటి ఆ ఏకాదశి మహత్యం ఏమిటి దానికి సంబంధించిన కథ ఏమైనా ఉన్నదా నా మీద దయ ఉంచి వివరంగా చెప్పు అన్నాడు అప్పుడు శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ఇలా చెప్పాడు సమస్త పాపములను నశింప చేసేది శ్రేష్టమైన ఒక కథను నీకు చెప్తాను నీవు సావధానంగా వినుము ఆ కథను విన్నంత మాత్రం చేతనే వాజుపేయ యాగం చేసినందువల్ల కలిగే పుణ్యం లభిస్తుందని చెప్పాడు పూర్వం ద్వాపర యుగం ప్రారంభమైనప్పుడు నర్మదా నదీ తీరంలో మాహిష్మతి అనే పేరుగల నగరం ఉండేది ఆ నగరాన్ని మహిజిత్ అనే పేరుగల రాజు వంశ పారంపర్యంగా వచ్చిన ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు ఆ మహారాజుకి పుత్ర సంతానం లేదు సమస్త సంపదలు సామ్రాజ్యం ఉన్నప్పటికీ అతనికి సుఖం లేకుండా పోయింది లోకం తెలిసిన పురుషులకు పుత్ర సంతానం లేకపోతే ఈ లోకంలోనూ పరలోకంలోనూ కూడా సుఖం ఉండదనే భావం ఉండనే ఉన్నది కదా పుత్ర సంతానం కోసం ఆ మహారాజు చాలా ప్రయత్నాలు చేశాడు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు అతనికి ముసలితనం వచ్చింది కానీ పుత్ర సంతానం మాత్రం కలగలేదు తన ప్రజలను అన్ని విధాలా సుఖపెట్టగలిగిన కుమారుడి కోసం మహారాజు ఎంతో ప్రయత్నం చేశాడు కానీ ఫలితం మాత్రం లేకుండా పోయింది వయసు పెరుగుతున్నది సంతానం లేదు అనే బాధ అతనిని మరింత పీడిస్తుంది ముసలితనంలో చింత అధికమవటం సహజమే కదా బాధతో కూడిన ఈ మహారాజు ఒకరోజు మంత్రులను పురోహితులను రాజకీయ ఉద్యోగులను ప్రజానిక మండలి ప్రధానమైన వారిని పిలిపించి పెద్ద సభ చేశాడు వారందరితో మహారాజు ఇలా అన్నాడు మహాజనులారా ఈ జన్మలో నేను తెలిసినంత వరకు ఎటువంటి పాపము చేయలేదు రాజకీయ న్యాయమునకు విరుద్ధంగా ధనము ప్రోగు చేయలేదు ధనాగారంలో పెట్టలేదు అన్యాయపు సొమ్ము పాపాన్ని కలిగిస్తుందని నాకు తెలుసు నేను ఎప్పుడూ బ్రాహ్మణుని ద్రవ్యము దేవాలయపు ద్రవ్యమును తీసుకోలేదు దాచుకొనిన ద్రవ్యము కాని తాకట్టు పెట్టిన వస్తువులను కాని నేను ఎప్పుడూ అపహరించలేదు ఇతరుల ద్రవ్యమును అపహరించడం అనేక పాపాలకు కారణమవుతుంది నేను నా రాజ్యంలోని ప్రజలను కన్నబిడ్డల వలె భావించి పరిపాలించిన సంగతి మీకందరికీ కూడా తెలుసు ప్రజలను ఏ విషయంలోనూ బాధపెట్టలేదు బంధుప్రీతితో ఎవరినీ క్షమించి విడిచిపెట్టలేదు రాజ్యపాలనలో తప్పు చేసిన వారిని శిక్షించకుండా ఉండటమే పెద్ద తప్పు అలాగే ఏ తప్పు చేయని వారిని శిక్షించడము తప్పే అలాగే బ్రాహ్మణులను యోగ్యులను మహాపురుషులను చక్కగా పూజించాను నేను ఎల్లప్పుడూ ధర్మసహితమైన మార్గమునే అనుసరించాను అధర్మంగా ఎప్పుడూ ప్రవర్తించలేదు ఈ విధంగా ధర్మబద్ధమైన జీవితం గడుపుతున్నా కూడా నాకు సంతానం లేకపోవటానికి కారణమేమిటి ఈ విషయమును మీరందరూ చక్కగా వివరించండి అని అన్నాడు రాజు అన్న మాటలు విన్న పురోహితులు అధికారులు ప్రజలు అందరూ కూడా ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు సభలోని వారంతా మహారాజుకు ఏ విధంగా మేలు చేయగలమని పరస్పరం విచారణ చేశారు వారిలో ఎవరికీ ఏ ఉపాయమూ తోచలేదు అప్పుడు అందరూ కలిసి అరణ్యంలో మహాతపస్సంపన్నులు భూత భవిష్యత్ వర్తమాన కాలములు మూడింటినీ తెలుసుకోగలిగిన వారుంటారు వారిని అడిగి తెలుసుకుందాము కర్తవ్యం నిర్వహిద్దాము అని భావించారు ఆ విధంగా వారు మహారణ్యాలకు వెళ్లారు అటు ఇటు తిరుగుతున్నారు అరణ్యంలో తిరుగుతూ వెతుకుతున్న వారందరూ రాజు యొక్క హితమును మాత్రమే కోరుకునేవారు అందువల్ల కొంతకాలం గడవగానే వారికి లోమస మహర్షి ఆశ్రమం కనపడింది ఆయన దర్శనం కూడా లభించింది ఆ మహర్షి నిరంతరం ఘోర తపస్సులో మునిగి ఉంటారు ఆయన ముఖారవిందంలో చిదానందం చిందులాడుతూ ఉంటుంది ఆయన జీవితము దోషరహితమైనది ఎందువలనంటే ఆయనకు ఆహారంతో అవసరం లేదు మనసును జయించినవాడు
కోపమనేదే లేదు. ధర్మస్వరూపము చక్కగా తెలిసినవాడు, సమస్త శాస్త్రములను చివరి వరకు చూసినవాడు. ఆ మహాత్మునకు ఎంత వయసు ఉంటుందో ఎవరూ చెప్పలేరు. బ్రహ్మదేవుడికి పగలు పూర్తయిన వెంటనే అతడి వెంట్రుక ఒకటి రాలిపోతుంది. ప్రతి మానవుని శరీరంలోనూ 3,50,00,000 రోమములు ఉంటాయని ప్రసిద్ధి. ఒక్కొక్క కల్పము గడిచిపోతున్నప్పుడల్లా ఆయనకు ఒక వెంట్రుక రాలిపోతున్నందువల్ల ఆయనకు లోమస మహర్షి అనే పేరు వచ్చింది. ఆయన భూత భవిష్యత్ వర్తమాన కాలములను అన్నింటినీ చక్కగా తెలిసినవాడు. ఆ మహాపురుషుణ్ణి చూడటంతోనే సభికులందరూ మహదానందాన్ని పొందారు. తమ సమస్య పరిష్కారమైనట్లే అని భావించారు. వినయ విధేయతలతో అందరూ అతనికి సాష్టాంగ నమస్కారం చేశారు. వారందరూ ఒకరితో ఒకరు, మనము పూర్వకాలంలో చాలా మహాపుణ్యం చేసుకున్నాము, అందుకే ఈ మహర్షి దర్శనం లభించింది అని అనుకుంటున్నారు. ఇక వారందరినీ చూసిన లోమస మహర్షి వారితో ఇలా అన్నాడు, మహాజనులారా, ఇంతమంది పట్టణవాసులు కలిసి ఈ విధంగా అరణ్యానికి ఎందుకు వచ్చారు? నన్ను చూడగానే మీ అందరి ముఖాలు వికసించాయి. మీ అందరూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. నన్ను చూడగానే మీ అందరికీ ఆనందం కలగటం సహజమే. ఆ ఆనందంతో నన్ను పొగుడుతూ కాలాన్ని వృధా చేయకండి. వచ్చిన పని ఏమిటో వివరంగా తెలియజేయండి. సందేహం కానీ సంకోచం కానీ పొందవద్దు. మీ అందరికీ ఏది హితమో అది నేను చేయగలను. మా వంటి వారి జన్మ ఇతరులకు ఉపకారం చేయటం కోసమే ఉంటుంది, కనుక సందేహించకుండా మీరు ఎందుకు వచ్చారో తెలియజేయండి అన్నాడు. అప్పుడు వారందరూ ఆ మహర్షితో ఇలా అన్నారు, మాకు ఒక పెద్ద ధర్మ సందేహం కలిగింది. దానిని తీర్చుకోవటం కోసం మీ పాద పద్మముల దగ్గరకు చేరుకున్నాము. మీరు బ్రహ్మదేవుని కంటే గొప్పవారు, మీకంటే శ్రేష్ఠులు ఈ లోకంలోనే లేరు. మేము ఒకనొక పని మీద ఈ అరణ్యానికి వచ్చాము. మా అదృష్టం కొద్దీ మీ దర్శనం లభించింది. మా దేశాన్ని పరిపాలించే మహిజిత్ రాజుకు ప్రస్తుతానికి సంతానం లేదు. మేమందరము ఆ మహారాజు యొక్క ప్రజలమే. ఆ మహారాజు మమ్మల్నందరినీ పుత్రవాత్సల్యంతోనే పరిపాలిస్తున్నారు. కుమారులు లేరు అనే బాధ ఆయనకు ఎక్కువగా ఉంది. ఆయన దుఃఖము మాకు దుఃఖాన్ని కలిగించింది. మా మహారాజు యొక్క దుఃఖాన్ని నివారించడం కోసమే మేమందరం అరణ్యంలో తిరుగుతున్నాము. ఇంతలో మా భాగ్యం కొద్దీ మీ దర్శనం లభించింది, కనుక మా కోరిక తప్పక నెరవేరుతుంది. మా మహారాజు సంతానవంతులు కావటానికి ఉపాయం అనుగ్రహించండి అని ప్రార్థించారు. రాజపరివారం ప్రార్థనను ఆలకించిన మహర్షి 2 గడియల కాలం జాన సమాధియందు ఉండి ఆ మహారాజు పూర్వజన్మలో చేసిన పాపం గురించి తెలుసుకున్నాడు. మీ మహారాజు పూర్వజన్మలో దరిద్రమైన జీవితాన్ని గడిపాడు. ధన సంపాదన కోసం వ్యాపారం ప్రారంభించాడు. ఒక గ్రామం నుండి మరొక గ్రామానికి తిరుగుతుండేవాడు. అలా తిరిగేటప్పుడు కఠినమైన పనులు చేశాడు. అతనికి అప్పుడు హృదయమనేదే ఉండేది కాదు. ఇతరులకు బాధ కలుగుతుందేమోనని ఆలోచించేవాడు కాదు. అతను ఆ విధంగా తిరుగుతూ ఉన్నప్పుడు ఒకరోజున ఒకనొక గ్రామం పొలిమేరకు చేరుకున్నాడు. సూర్యుడు అప్పటికే నడినెత్తి మీదకు వచ్చాడు. ఎండవేడి బాగా ఉన్నందువల్ల అతనికి అధికమైన దాహం వేసింది. దాంతో బాధపడుతున్న అతను నీరు ఎక్కడైనా దొరుకుతుందా అని 4 దిక్కులా చూశాడు. అతనికి దగ్గర్లో ఒక చెరువు కనిపించింది. వెంటనే అక్కడకు వెళ్ళాడు. ఇంతలో కొద్ది రోజుల క్రితమే దూడను ప్రసవించిన గోవు తన లేగదూడతో సహా ఆ చెరువు వద్దకు వచ్చింది. అధికమైన ఎండ ప్రాణులందరికీ దాహాన్ని కలిగిస్తుంది. ఆ గోవు కూడా దాహంతో తపిస్తూ నీరు త్రాగటానికే అక్కడకు వచ్చింది. ఆ గోవు నీరు తాగుతున్నది. అక్కడకు వచ్చిన అతను నీరు తాగుతున్న గోవును అదిలించి దూరంగా తరిమివేశాడు. తాను మాత్రం ఆ చెరువులోని నీరు తాగి దాహం తీర్చుకున్నాడు. ఆ గోవుకు కూడా తనలాగే దాహం వేసి ఉంటుంది అనే ఆలోచన కూడా లేకుండా పోయింది అతనికి. పుణ్యమైనా పాపమైనా చేసిన వెంటనే ఫలితాన్ని ఇవ్వవు. అవి చాలా ఎక్కువైతే కొద్ది రోజుల్లోనే అనుభవానికి వస్తాయి. సాధారణంగా పాపపుణ్యాలు పండటానికి కొంతకాలం పడుతుంది. ఆనాడు గోవును తరిమిన పాపం ఈనాడు మహారాజుకు సంతానం లేకుండా చేసింది. మరి అంతటి పాపాత్ముడు ఈ జన్మలో మహారాజు ఎలా అయ్యాడని మీకు సందేహం వస్తుంది. పాపపుణ్యాలు దేని ఫలితాన్ని అదే ఇస్తుంది. ఇంతకు ముందు జన్మలో అతను కొన్ని దానధర్మాలు చేశాడు.
ఆ పుణ్యాలు పండి అతనికి రాజరికాన్ని ప్రసాదించాయని మహర్షి అన్నాడు. అది విన్న వారందరూ ఇలా అన్నారు, మునేంద్ర, పుణ్యమును ఆచరించటం వల్ల పాపం నశిస్తుందని పురాణాలు చెప్తున్నాయి. మరి మా మహారాజు గారి పాపం ఎటువంటి పుణ్యకర్మను ఆచరిస్తే తొలగిపోతుందో అటువంటి కర్మను ఉపదేశించండి, మమ్మల్ని అనుగ్రహించండి, మా మహారాజుకి పుత్ర సంతానం కలిగే ఉపాయాన్ని మీరు అనుగ్రహిస్తే మీ అనుగ్రహంతో మా మహారాజు సంతానవంతుడైనాడని మేమందరం రాజ్యమంతటా చాటి చెప్పుకుంటాము. మహాత్ములకు సాధ్యం కాని పని ఈ లోకంలో ఏది ఉండదు కదా. ఏదో ఒక విధంగా మా మహారాజు గారి వంశమును నిలబెట్టి పుణ్యం కట్టుకోండి అని ప్రార్థించారు రాజపరివారమంతా. అప్పుడు మహర్షి ఇలా అన్నాడు, రాజపురుషులారా, మీకందరికీ మీ మహారాజు యందు అంత భక్తి అభిమానం ఉంటే మీకు ఒక వ్రతాన్ని ఉపదేశిస్తాను, దానిని ఆచరించండి. శ్రావణ మాసంలోని శుక్లపక్షంలో వచ్చే ఏకాదశికి పుత్రదా అని పేరు. ఆ రోజున మీ రాజసేవకులందరూ యథావిధిగా శాస్త్రమునందు చెప్పబడిన విధానంగా ఉపవాస వ్రతం చేసి రాత్రి జాగరణ కూడా చేసి రాత్రింబవల్లు భగవద్ధ్యానంలో కాలక్షేపం చేయండి. అలా ఆ ఏకాదశి వల్ల కలిగిన పుణ్యాన్ని మీ రాజుగారికి ధారపోయండి. ఈ విధంగా మీరు చేస్తే మీ మహారాజుకు వంశము అభివృద్ధిపరిచే సుపుత్రుడు తప్పకుండా కలుగుతాడు, ఇందులో ఎటువంటి సందేహం పెట్టుకోవద్దు అని చెప్పాడు. లోమశ మహర్షి మాటలు విన్న ప్రజలందరూ మిక్కిలి ఆనందించారు. ఆ మహర్షికి సాష్టాంగ నమస్కారం చేశారు. అందరూ పరమానందపడుతూ తమ ఇళ్లకు చేరుకున్నారు. ప్రజలంతా మరునాడు మహారాజు భవనానికి వెళ్లారు. మహారాజుతో జరిగిన విషయమంతా పోసగుచ్చినట్లుగా చెప్పారు. శ్రావణమాసం ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూశారు. ఇంతలో శ్రావణమాసం అందులో శుద్ధ ఏకాదశి రానే వచ్చింది. వెంటనే లోమస మహర్షి మాటలు అందరి మనసులోనూ మారుమ్రోగుతున్నాయి. ఆ ఏకాదశి నాడు రాజకుటుంబంతో సహా ప్రజలందరూ ఉపవాసాన్ని జాగరణను యథావిధిగా భక్తిశ్రద్ధలతో కూడిన వారై ఆచరించారు. ద్వాదశి రోజు ఆ వ్రతపుణ్యమును మహారాజు కొరకు ధారపోశారు. ఆ పుణ్యప్రదం వల్ల మహారాజు భార్య చక్కగా గర్భం ధరించింది. 9 మాసములు నిండిన తరువాత మిక్కిలి తేజోవంతుడైన కుమారుణ్ణి ప్రసవించింది. కాబట్టి ధర్మరాజా, ఈ శ్రావణ శుక్ల ఏకాదశిని పుత్రదా అనే పేరు ప్రసిద్ధి పొందింది. ఇహలోకంలోనూ పరలోకంలోనూ కూడా సుఖమును కోరుకునేవారు ఈ వ్రతాన్ని తప్పక ఆచరించాలి. ఈ ఏకాదశి మహత్యమును విన్నవారి సమస్త పాపాలు తొలగిపోతాయి. ఈ వ్రత విధానాన్ని విన్నవారు ఈ లోకంలో పుత్ర సంతానాన్ని పొందుతారు, పరలోకంలో స్వర్గసుఖాలు అనుభవిస్తారు. అలాంటి వారికి సకల శుభాలు కలుగుతాయని ధర్మరాజుతో శ్రీకృష్ణుడు చెప్పాడు.